హాయ్ అండి హలో ఈరోజు నేను చేస్తున్నాను చికెన్ క్యాబేజీ ఫ్రై ఇక్కడ చూసినట్లయితే నేను క్యాబేజీను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే లావు లావుగా కట్ చేసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకోండి పొడుగా కట్ చేసుకోకూడదు ఇక్కడ చికెన్ వాష్ చేసి దీంట్లో వేసాను రెడ్ చిల్లీ పౌడర్ పసుపు జీరా పొడి ధనియాల పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు వేసి కలిపి మ్యారినేట్ చేసి అరగంట వరకు వదిలేయాలండి దీన్ని ఏం చేయకూడదు అండ్ ఇక్కడ చూడండి కట్ చేసి రెడీ పెట్టుకున్నాను టూ ఆనియన్ తీసుకున్నాను అండ్ కర్రీకి సరిపోయేంత గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కట్ చేసుకొని డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్ వేయండి పచ్చి ఆనియన్లోనే ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆనియన్ మగ్గేంత వరకు ఇలాగే కలుపుకోవాలండి ఇక్కడ క్యాబేజ్ కూడా కడిగి పెట్టుకోండి చూడండి కొద్దిగా టూ త్రీ మినిట్స్ మగ్గిపోతే ఆనియన్ చాలండి మసాలాలు వేసుకోవచ్చు పసుపు వేసాను జీరా పొడి వేసాను ధనియాల పొడి వేసాను అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేశాను నేను ఎందుకంటే చికెన్లో ఓన్లీ చికెన్కి సరిపోయేంతనే వేశాను సో ఇక్కడ నేను ఇప్పుడు క్యాబేజ్కి సరిపోయేంత మసాలాలు వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు ఆనియన్ మగ్గించుకోవాలి ఇలాగే మగ్గించుకున్న తర్వాత దీంట్లో క్యాబేజ్ వేసి అలాగే వదిలేస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత లేదా త్రీ మినిట్స్ తర్వాత తీసి కలుపుకోవాలండి ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాబేజ్లో పసుపు చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ నేనైతే కరికి సరిపోయేంత పసుపు వేశానండి మీరు పసుపు వేయకూడదు చూసి వేసుకోండి కెమెరా లైట్ వల్ల అలా కనిపిస్తుంది సో నేను ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసి ఇలా కలుపుకున్నాను ఫైవ్ మినిట్స్ వరకు క్యాబేజ్ ఇలా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో చికెన్ వేసి మ్యారినేట్ చే చేసిన చికెన్ వేసి క్యాబేజ్ పైనుంచి కప్పి ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేశాను చూడండి ఇప్పుడు మనకు అడుగు ఏమి అంటదు ఎందుకంటే చికెన్లో కూడా తడి ఉంటుంది నేను ఇక్కడ కరివేపాకు వేశానండి మొత్తం ఫ్రై అయిపోవాలండి ఎటు తిరిగి మనకు కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి చికెన్ అండ్ క్యాబేజ్ కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే వాటర్ వేయకూడదు అండ్ దీంట్లో టమాటోస్ కూడా వేయకూడదండి వేస్తే టేస్ట్ బాగుండదు ఇక్కడ నేను కొరియాండర్ వేసుకున్నాను చూడండి ఇలా టూ టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకు లేదంటే మీరు కప్పకుండా అలాగే అక్కడనే పక్కలో నిలబడి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న బెల్లు బటన్పై ప్రెస్ చేసి ఆల్ బటన్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి